రెయిన్ ట్రీ పార్క్ ఎక్కడైతే ఉందో మా ప్రాంతంలో, ఆ రెయిన్ ట్రీ పార్క్ కి సంబంధించి అసలు నేషనల్ హైవే నుంచి దారి ఎక్కడి నుంచి వచ్చిందో రాష్ట్ర ప్రజానికి తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మొత్తం బయటపెట్టిస్తాను నేను. నాకు తెలిసి నంబూరు గ్రామం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 20 ఎకరాలు మీరు అప్పన్నంగా కాయజేశారు. మా మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామానికి సంబంధించి సుమారు 4-5 ఎకరాలు మీరు అప్పన్నంగా కాయజేశారు. కాబట్టే మీ రెయింట్రీ పార్క్ కి దారి వచ్చింది అసలు ఇవాళ, లేకపోతే దారి లేదు అసలు ఆ ప్రాంతానికి. మీరు మీ ఉంచటకి దారి లేదు అసలు. అంతేకాదు మీరు రెయింట్రీ పార్క్ కట్టిన దానికి మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఆ మంచినీళ్ళకి కోసం వేసినటువంటి పైప్ లైను ఎక్కడ, దానికైనటువంటి ఖర్చును ఎవరు భరించారు? నాకు తెలిసి జిల్లా పరిషత్ సాధారణ నిధుల నుంచి ఆ డబ్బులు డ్రా చేయబడినట్లుగా నాకు తెలుస్తా ఉంది. ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాం, మీరు అన్నారు నా మీద ఖర్చు కట్టారు అని చెప్పి. మరి ఖర్చు కట్టితే ఇది ఇల్లీగల్ కాబట్టి చట్ట ప్రకారం నడుస్తా ఉంది ప్రభుత్వం. ఖర్చు కట్టాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోసాన ఉండదు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉండే ప్రభుత్వం. కక్ష కట్టినట్లయితే మరి మీ రెయింట్రీ పార్క్ లో ఉన్నటువంటి వెళ్లాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటా ఉన్నారు, ఇప్పటికీ కొన్ని ఆఫీసులు ఉన్నట్టున్నాయి, మరి వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించుకోవాలనేగా. అంటే మీరు గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్లుగా ఆడతా ఉన్నారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇంకోటండి, ఏ రాశాడంటే అయినా అమలులో ఉన్న నిబంధనల మేరకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న పిమ్మటే నదీ తీరాన యజ్ఞాలు పూజలు వగైరా నిర్వహించుకోవటానికి అతిథి గృహాన్ని నిర్మించామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈయనంటే ఆ ఇంటిని యజ్ఞాలు యాగాలు పూజలు చేయడానికి అతిథి గృహం కట్టించుకున్నాడంట. ఏ మరి 5 ఏళ్లు నువ్వు అదే ఉద్దేశంతో ఆ ఇల్లు కట్టుకుని ఉంటే అతిథి గృహము, ఈ 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు అని వాళ్ళ అబ్బాయి నువ్వేమన్నా అక్కడ పూజలు యజ్ఞాలు యాగాదులు చేసి చక్కభజనలు ఏమైనా చేశారా? ఎట్లా పడతారా రాస్తారంటండి మీరు? 5 ఏళ్లు ఆయన యజ్ఞాలు యాగాలు చేయడానికి ఆ ఇల్లు కట్టుకున్నాడంట. ఇంకా రాస్తాడు సుమారు 7 ప్రాజెక్టులు ఇక్కడ ఏది విజయవాడ గుంటూరు ప్రాంతంలో మేము చేశామండి, మేము అందరు రాజకీయ నాయకులను మేము పిలుచుకున్నాము అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ వ్యాపారస్తుడైనా సరే తాను చేసుకునే వ్యాపారాలకి ఎవరొకళ్ళు ప్రారంభోత్సవాలకు పిలుస్తాడు, దాంట్లో తప్పే ఉంది? రెండవది, ఆ చేసే వ్యాపారము ఏమంటే మీరు ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, ఎన్ని రూపాయలు లాభం వచ్చింది, ఎన్ని రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టారు, ఆ లెక్కలు చెప్పి ఏమంటే నాకు 100 రూపాయలు లాభం వచ్చింది, 100కు 90 రూపాయలు నేను ఖర్చు పెట్టానండి అని చెప్పి చెబితే ఎవరన్నా కనీసం పర్లేదులే ఈయన మంచి ఆయన లాగా ఉండాడు అనుకుంటారు. నువ్వు ఏదో నేను 7 వెంచర్లు చేశాను గుంటూరు విజయవాడ మధ్య, నేను గొప్ప పారిశ్రామికవేత్తని, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే నీ లాభాల కోసం చేసుకున్నావయా నువ్వు అది, దాన్ని దీనికి ఎలా నువ్వు దానికి దీనికి ఎలా కలుపుతావని అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు చట్టాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా, తీర్పులు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ వాటన్నింటినీ కూడా తొంగలోకి దొక్కి మరి చంద్రబాబు నాయుడు అనే ఉన్నాడు నా వెనకమల అనే ఉద్దేశంతో ఈ 5 ఏళ్లు మీరు అక్కడ ఉన్నారు. నాకున్న నా పరిజ్ఞానంతో నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఈ ఇల్లు నాది కాదండి, నాకు సంబంధం లేదు, అసలు నాకు నేను ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాను అన్నటువంటి లింగం నేను రమేష్ గారు ఇవాళ తిరిగి ఈ లెటర్ రాశాడు 5 పేజీల లెటర్ అని అంటే చంద్రబాబు నాయుడు రాయించాడు ఇతనితోటి అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్జిటి తీర్పులు వచ్చినా 1885 రివర్ కన్జర్వేషన్ యాక్ట్ రూల్స్ ఉన్నా అంటే హైకోర్టుతో 2 సార్లు నోటీసులు ఇచ్చినా కనీసం ఒక్క ఉత్తరం కూడా ఒక్క లైన్ కూడా రాయినటువంటి వ్యక్తి ఇవాళ ఖాళీగా కూర్చొని నా మీద అన్యాయంగా నాకు అక్రమాలు జరుగుతున్నాయి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి 5 పేజీల లెటర్ రాశాడు అని అంటే ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకురావడం, లేదంటే ఈ వ్యక్తికి ఈ వ్యక్తే భరించలేక చంద్రబాబు నాయుడు ఓటమిని ఆయన కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద ఇవాళ ప్రభుత్వం చట్టాలకు లోబడి ధర్మానికి న్యాయానికి అనుగుణంగా నడుస్తూ ఉంటే ఇదంతా సమాజానికి రుద్దుతాడండి.
ఏమంటాడు, లక్షలాది మంది అంటండి రాజధానిలో అల్లాడిపోతా ఉన్నారంట. ఇంకొక ముసలాయన, బుద్ధి లేని ముసలాయన ఒక ఆయన అండగా తెచ్చుకున్నాడు. ఈయన వయసు కన్నా కనీసం గౌరవం ఇద్దామన్నా అది కూడా లేకుండా చేసుకుంటా ఉన్నాడు ఈ పేపర్ ఆయన. ఏమండి ఈయనంటాడు, కూల్చివేత గుండెపోత అంటండి. ఏమండి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చేస్తా ఉంటే చట్టానికి లోబడి ప్రభుత్వం దాన్ని హర్షించాల్సింది పోయి ఈయన రాస్తాడు కూల్చివేత గుండెపోత. ఇంత దారుణంగా ఆయన కేసుకు వస్తుందండి పేపరు, ఇంత అన్యాయంగా చేసుకుంటా వస్తా ఉన్నారు. ఇది ఆయనకి నేను ఈ లేఖ రాసిన దానికి చెప్పదలుచుకున్నా. ఇకపోతే అసలు వాస్తవాల్లోకి వస్తా. ఇప్పుడు ఏది ఇంటి పర్మిషన్కి సంబంధించి లింగమనేని రమేష్ గారిని వాళ్ళు నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నానండి. చంద్రబాబు నాయుడు గారిని, లింగమనేని రమేష్ గారు కానివ్వండి, రండి అధికారులతో కూర్చున్నాం, లేదా మీరు మేము అక్రాస్ ద టేబుల్ కూర్చున్నాం విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ. అసలు మీకు ఉండవల్లి గ్రామ పంచాయతీ నాకు అనుమతులు ఇచ్చిందని అంటున్నారు, పేపర్ చూపించండి. రమేష్ గారు రండి, పేపర్ చూపించండి. మీకు ఇంతవరకు అసలు పర్మిషనే ఇవ్వలా. మీరేం చేశారు, 2011లో సర్వే నెంబర్ 272 271లో నందుగల నేల మరియు మొదటి అంతస్తు నిర్మాణమునకు కార్యనిర్వాహక ఇంజనీర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ వారికి నిరభ్యంతర పత్రమునకు అనుమతి, అంటే ఎన్ఓసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర నుంచి తీసుకుంటాము, దానికి మీ అనుమతి ఇవ్వమని చెప్పి గ్రామ పంచాయతీ తీర్మానంలో రాశారు. ఇది ఇంటిదండి, ఇది ఇంటిదా? ఇంటిదైతే ఏం చేయాలి? నేను పలానా సర్వే నెంబర్లో ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇంటికి అనుమతి ఇవ్వండి, నేను G+1 G+2 కట్టుకుంటాను అని చెప్పి రాసుకుంటా ఒక లేఖ, ఒక విజ్ఞాపన, దానికి మీరు మీ ఇంటి ప్లాన్లు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి ప్రభుత్వానికి ఫీజులు కట్టాలి, దాని తర్వాత అనుమతులు వస్తాయి. నేను రికార్డ్స్ అన్ని చెక్ చేయించుకున్నా. మీరు పైసా కూడా బిల్డింగ్ ఫీజు నిర్మాణానికి సంబంధించి ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు మీకు ఇవ్వబడలేదు. పైగా ఎంత అన్యాయం అండి, 271 సర్వే నెంబరు ఎవరైనా ఎక్కడైనా అడవుల్లో చూసుకోవచ్చండి, అది ప్రభుత్వ భూమి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడిందండి. అడవుల్లో ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా చెప్పబడింది, కృష్ణా నది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడింది. 271, 272లు ప్రభుత్వ భూమి డొంక అని చెప్పి రాయబడి ఉంటే అడవుల్లో 1B రికార్డుల్లో ఆయన అంటాడు అది నాది, దానికి ఇంటికి పర్మిషన్ ఇవ్వండి అని అంటాడు. ఎంతవరకు ఇది నిజం, వాస్తవం అవాస్తవం ప్రజలు తెలుసుకోవాలి. అంతేకాదు కమిషనర్ సిఆర్డే గారికి మొన్న ఈ మధ్య లేఖ, వాళ్ళకి ఇచ్చినటువంటి రిప్లై లేఖలో అంటాడు నాది 254, 250 సర్వే నెంబర్లు అని చెప్తాడు. అసలు ఆయన కానే కాదు, ఇంత దారుణంగా అసలు ఇంటికి పర్మిషన్కి ప్లాన్ పర్మిషన్కి అప్లై చేయలేదు, ఫీజు కట్టలేదు, ఎటువంటి అనుమతులు పొందలేదు. నేను గ్రామ పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నానని అంటున్నాడు. రమ్మనండి, ఆ కాగితాలు చూపించమనండి, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ డేట్ తోటి వాళ్ళు సీల్ వేసి స్టాంప్ వేసి వాళ్ళ రికార్డులో రాసుకుని మీకు అనుమతులు ఇచ్చారు అంటారు. మాకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గ్రామ పంచాయతీ కూడా ఇచ్చే అధికారం లేదండి. నాకు గుర్తుండి 1991 జీఓఎంఎస్ నెంబర్ 408 ప్రకారం గ్రామ పంచాయతీలు, అంతేకాదు 45 ఎంఎస్ నెంబర్ 2006-07 వచ్చింది జీఓఎంఎస్ నెంబర్ 45, దీని ప్రకారం ఉడా వాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి, గ్రామాలు ఇచ్చినా కూడా గ్రామ కంఠంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలి. అసలు ఉండవల్లి గ్రామ కంఠ పరిధి ఎంత? ఇప్పుడు నువ్వు అక్రమంగా నాది అంటున్నటువంటి నీ సర్వే నెంబర్ ఎక్కడుంది?
అసలు ఉండవల్లి గ్రామ పంచాయతీకి అనుమతులు ఇచ్చే పవరే లేదు అక్కడ దానికి. అదొక అదొకటి. తర్వాత అంటారు మేము ఎన్ఓసి తెచ్చుకున్నామండి ఉడానించాను అంటారు. ఏమండి ఉడానించి అనుమతి తెచ్చుకుంటే నేను ఒక్క మాట చెబుతా, దేనికి తెచ్చుకున్నారో తెలుసా? స్విమ్మింగ్ పూల్ కోసం తెచ్చుకున్నారండి. ఒక ఓటుని కొనడానికి 5 కోట్లు ఆఫర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇస్తా పట్టుబడ్డాడు. ఇట్లాంటి ఎంతమందిని ఎన్ని సంవత్సరాలుగా కొంటా వస్తా ఉన్నాడో ఆయన. కాబట్టి వెన్నుపోటు పొడిసిన దగ్గర నుంచి నిలబడి ఉన్నాడు, అక్రమంగా ప్రజల సొమ్మును గాయ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇదే లింగంనేని రమేష్ గారు కూడా ఒక అధికారిని భయపెట్టో బెదిరిచ్చో లంచాలిచ్చో ఒక పూల్కి స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తెచ్చిందిట్టాడు. అయితే ఇక్కడ కూడా చెప్తారు చూడండి, వీళ్ళు కూడా చట్టాన్ని ఎక్కడ రావట్లేదండి. కూడా వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, దే షుడ్ నాట్ బి ఎనీ సాలిడ్ కాంపౌండ్ వాల్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో బిలో ఎంఎఫ్ఎల్. అంటే వాళ్ళు ఈ అనుమతి ఇస్తా కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఒక షర్తు దాంట్లో. ఎనీ అదర్ పర్మిషన్ రిక్వైర్డ్ షాల్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద అదర్ డిపార్ట్మెంట్స్. మీకు ఇంకేమైనా కావాలి అంటే మిగతా డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోండి. ఎక్కడ తేలా, ఎవరి దగ్గరికి పోలా, కాంపౌండ్ వాల్స్ కాదు బిల్డింగే కట్టి పారేశాడు. ద పర్మిషన్ ఈజ్ నౌ అకార్డెడ్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ సబ్జెక్ట్ టు ద లేటెస్ట్ జీవోస్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ స్విమ్మింగ్ పూల్ షాల్ బి ద పట్టా ల్యాండ్స్ అండ్ అప్లికెంట్ ఓన్లీ. ఇది అసలు వ్యాలిడ్ పాయింట్. పట్టా ల్యాండ్ లోనే కట్టాలి అని ఉంటే ఏదైతే 271 జీవో సర్వే నెంబర్ చెప్తా ఉన్నాడో అది ప్రభుత్వ భూమి అని ఉందండి. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించాడు ఈయన. లాస్ట్ పాయింట్ చూడండి, అసలు ఇంకొక విషయం, అది అగ్రికల్చరల్ ల్యాండ్ అండి. ఒకవేళ ఆయన అక్కడ కొనుక్కుని ఉండుంటే కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇంటికి కట్టుకోవాలి అని అంటే రెసిడెన్షియల్ కి కన్వర్షన్ చేసుకోవద్దండి. కన్వర్షన్ చేయించావా నువ్వు అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్కి? నువ్వు కన్వర్షన్ చేయించావా? కన్వర్షన్కే వెళ్ళలేదు అసలు. అంతేకాదు గ్రామ పంచాయతీలో కూడా నేను చెక్ చేసుకున్నా, ఏదైతే 2011-12 నేను అనుమతులు తీసుకుంటున్నానని చెప్పి అబద్ధాలు చెబుతా ఉన్నావో దాంట్లో నిర్మాణాల ఫీజులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు, ఎంతమంది మీకు నిర్మాణానికి మీరు కట్టారు డబ్బులు మీకు గ్రామ పంచాయతీకి అంటే ఎక్కడా కూడా లింగంనేని రమేష్ అనే పేరే లేదు. ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నానండి అంటాడు. పన్ను మన ఇంట్లో కూర్చొనైనా ఆ హెడ్కి కట్టేసేయచ్చు ఇవాళ ఉన్నటువంటి వసతుల్లో, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో. అసలు బిల్డింగే లేదు, పర్మిషన్ బిల్డింగే లేదంటే పర్మిషనే లేదు. కేవలం స్విమ్మింగ్ పూల్ కోసం, అది కూడా కాంపౌండ్ వాల్ అంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ కూడా నీటిని అడ్డుకోకుండా ఉండటానికి మీరు కట్టకూడదు అని చెప్పుకున్నటువంటి అనుమతులను కూడా కాదని, అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్షన్కి వెళ్లకుండా చట్టాన్ని తొంగలోకి దొక్కి G+2 అండి కట్టింది. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి. ఇన్ని అంటే ఇంకా అసలు పాయింట్స్ వైజ్ అయితే ఒక్కొక్క పాయింట్ చదువుకోవాలండి. అందుకే నేను అంటుంది రమ్మనండి, లింగంనేని రమేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడునో ఎవరినో రమ్మనండి, ఎదురెదురు కూర్చున్నాం, నా దగ్గర ఉన్న కాగితాలు పెడతాను, అదే అధికారులకి నేను పెట్టుకుంటాను, నేను వాళ్ళు కూర్చున్నాము. ఇంత స్పష్టంగా వైలేషన్ జరిగితే అసలు నాది కాదండి ఇల్లు, మీకు దండం పెడతాను. చంద్రబాబు నాయుడు నాకు ఫిట్ ప్రోకో చేశాడు, నాకు చాలా సహాయాలు చేశాడు, లబ్ధి పొందాను నేను, కాబట్టి నాది కాదు ఇచ్చేశాను నేను ఇల్లు అని చెప్పినటువంటి మీరు ఈ 5 ఏళ్లలో పైగా మళ్ళీ అనుకోవాలి మనం ఆ అతిథి గృహాన్ని అంటే ఈయన యజ్ఞాలు యాగాలు పూజలు చేసుకోవడానికే కట్టుకున్నాడంట. మరి అలాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏమన్నాంటే ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని అడిగినా కూడా నేను చాలా పెద్ద మనసుతోటి సహకరిస్తానండి అని అన్నాడు. అప్పుడు మీరు చెప్పు ఉండాల్సింది చంద్రబాబుకి, సార్ అక్కడ యజ్ఞాలు యాగాలు చేద్దాం మన ఇద్దరం కూర్చొని, ఇంకొక ఇల్లు ఉంటుందండి నాది, లేదా విజయవాడ కట్టిస్తాను నేను,
లేదా నేనుండే ఇంట్లోంచి నేను బక్కకి వెళ్ళిపోయి అద్దెకుంటాను, నా ఇంట్లో ఉండండి సార్ అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం నీకు ఆ రోజు గుర్తు రాలేదా రమేష్ గారు అని అడుగుతా ఉన్నా నేను. ఇల్లు అనుమతులు లేవు ఇంటికి. చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉందండి, కాగితం ఇట్లా మడుస్తాడు, నా దగ్గర సమాచారం చాలా ఉందంటాడు, తీరా ఆ సమాచారం చూపించాయంటే నేను ఎప్పుడన్నా అంటాడు, లేదా నా దగ్గర లేదని బొకాయిస్తాడు. అందుకే అంది ఇవాళ రాసిన ఈ 5 పేజీల లేఖ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొనే రాదిచ్చాడు, దానికి తన ఎల్లో మీడియా సహకారం తీసుకుంటా ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమనిపించిందంటే నాకు, ఈ పెద్ద ఆయన వయసు పెద్ద ఆయన ఎట్లా మరి ఆయన కూడా భయపడుతున్నాడేమో చంద్రబాబు నాయుడు ముసలాయన్ని ఇంత పెద్ద వార్త రాపిచ్చాడు, గుండె పోతంట, లక్షలాది మంది చాలా బాధపడిపోతా ఉన్నారంట, మరి పాపం ఈయనకేమైందో వేమూరి గారికి చిన్నదే రాశాడు. ఎందుకంటే ఈయనకి ప్యాకేజ్ అంది ఉంటుంది, ఈయనకి ప్యాకేజ్ అంది ఉంటుంది కాబట్టి చాలా చిన్నది రాసేసి పక్కన పడేశాడు, లేకపోతే ఒప్పుకోరు కదా అని. ఈ విధంగా అన్యాయంగా దారుణంగా ఈ 5 సంవత్సరాలు కోర్టు తీర్పులను పట్టించుకోకుండా, చట్టాలు లెక్క చేయకుండా, అనుమతులు లేకుండా అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, అసలు ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎట్టుండాలండి, ఇవాళ ఎట్టుంటున్నాడు, ఎంత దారుణంగా పక్కకెళ్ళిపోవడమే, ఇది అన్యాయమైనటువంటి కట్టడమే అని ఆలోచన లేకుండా ఇప్పటికీ కూడా దాని నుంచి లబ్ధి పొందటానికి అసలు మనిషికి సిగ్గుండద్దండి. చంద్రబాబు నాయుడికి వరదలు వచ్చినాయి నిన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ ద్వారా ఉంది. నువ్వు ఎక్కడ వరదల్లో కొట్టుకుపోతావో చంద్రబాబు నాయుడు, నీ కుటుంబం ఏమైపోద్దో, మిబ్బాయికి ఆ స్విమ్మింగ్ పూల్ రాదు, మళ్ళీ నదిలోకి ఏమైనా ఇబ్బంది అయితే నువ్వు కానీ మీ మనవడు కానీ ఇబ్బంది పడతారు, మిబ్బాయి కానీ మీ కుటుంబం యావత్తు కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇంకా బయటికి తీసుకెళ్లి నేను పెడతామని అవసరమైతే మా డబ్బులు పెట్టానా అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపున పనిచేస్తా ఉంటే నేను ఆ ఇల్లు వదిలిపెట్టను, నేను ఇక్కడే ఉంటాను, నేను నా పద్ధతి ఇదే అని అంటూ ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసలు ఇల్లు నాది కాదు అని పైగా చంద్రబాబు నాయుడు అన్న మాట కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇది ప్రభుత్వం ఉందండి, ఎవరు ఆ లింగమనేని రమేష్, ఎవరు లింగమనేని రమేష్కి ఏమి సంబంధం అని దేవాలయంలో లాంటి శాసనసభలో చెప్పాడు ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్పి. ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి ఆస్తిని ఇవాళ నా ఇల్లు నా ఇంటిని మీరు తీసేస్తారా, నాలాంటి పారిశ్రామికవేత్తలకి గుండె కోత మిగులుస్తారా, దానికి డోరు సన్నాయిలాగా 2 పేపర్లు 2 టీవీలు ఎంత అన్యాయం అండి. ప్రజలకి ఒక మార్గదర్శకంగా ఉండొద్దా రాజకీయ నాయకులందరూ కూడా, మీడియా అంతా ఉండొద్దండి. అసలు ఇంత రాద్ధాంతంతో ఇంతగా ఇల్లు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అంత అవసరమే వచ్చింది. ప్రతి దాన్ని రాజకీయం చేయాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా ఏదైతే గొప్ప కార్యాలు ఉన్నాయో వాటి వల్ల ఆయనకు పేరు వస్తా ఉంది, దాన్ని సప్రెస్ చేయాలి, దాన్ని ఎక్కడో ప్రజలకు వెళ్ళనివ్వకూడదు, డివేట్ చేద్దాము అని చెప్పి నాది కాదు ఇల్లు అని ఎవడన్నా ఇల్లు అమ్ముకున్నాడు లేదా వదిలేసుకుంటే మళ్ళా ఎలా హక్కు వస్తుందండి. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అసలు నాది ఇల్లు అని క్లెయిమ్ చేయడానికి కనీసం మరి నేను ఇంత పెద్ద బలా వ్యాపారవేత్తనని చెబుతున్నాడే, ఆ మాత్రం సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండదు లింగమనేని రమేష్ గారికి. నాది కాదు ఇల్లు అని చెప్పి చెప్పావు నువ్వు, నేను ప్రభుత్వానికి ల్యాండ్ పొంగి ఇచ్చేశానని చెప్పావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఉత్తరం రాస్తావా నువ్వు, అసలు నాకు అర్థం కాదు.